గోల్కొండ వార్తలకి స్వాగతం. నేను శ్రీనాథ్ ఎర్రమల్ల. ఈరోజు ముఖ్యాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ భూముల బదలాయింపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే వస్త్రాల ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఈ నెల 30న కొలువులకై కొట్లాట సభను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వలేమని హైకోర్టు వెల్లడించింది. 30న కాకుండా మరో తేదీల్లో సభను నిర్వహించుకోవాలని తేల్చి చెప్పేసింది. తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 21న పోలింగ్ నిర్వహించి 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శిక్షణ హెలికాప్టర్ కొండపాక మండలం దుద్దెడ శివారులో కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో హఠాత్తుగా మంటలు వచ్చాయి. ప్రపంచంలోని ఉత్తమ విద్యా విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. నెల రోజుల క్రితమే ప్రాజెక్టు స్టేజ్ 1 అటవీ అనుమతులు ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం తాజాగా 8 అటవీ డివిజన్లలో 31.61 మెక్టార్ల అటవీ భూమిని కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే అంతరాష్ట్ర నీటి లభ్యత అనుమతులను పొందింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అన్ని క్లియరెన్స్లతో కాళేశ్వరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి ముందుగా ఓ వివాహానికి హాజరయ్యారు. తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుంగ బాలు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం యాదగిరిగుట్ట చేరుకుని యాదగిరీశుడిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం జరుగుతోందని వైటీడీఏ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయాలను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు. అన్ని రకాల ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే వస్త్రాల ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో ఆధునిక పవర్లూమ్ మేళాను మంత్రి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి తేడా తెలియని వారు గతంలో ప్రభుత్వాన్ని నడిపారన్నారు. చేనేత మిత్రం పథకంలో అవకతవకలు తలెత్తకుండా, నేత కార్మికులకు నష్టం కలగకుండా ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ చేస్తూ కోళ్లను కేటాయించడం జరిగిందన్నారు. మరమగ్గాల ఆధునీకరణలో భాగంగా మొదటి విడతలో 30 కోట్లతో 1500 మగ్గాలతో మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ ఈ నెల 30న కొలువుల కొట్లాట సభను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వలేమని హైకోర్టు వెల్లడించింది. 30న కాకుండా మరో తేదీల్లో సభను నిర్వహించుకోవాలని తేల్చి చెప్పింది. తెలంగాణ జేఏసీ నేతలు సరూర్నగర్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 30న నిర్వహించతలబెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం విదితమే. కాగా గతంలో ఈ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చిన తేదీని మార్చుకోవాలని పోలీసులు అంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 30వ తేదీన కాకుండా డిసెంబర్ 6 తర్వాత మరో తేదీ కోరితే అనుమతి ఇస్తామన్నారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో.
తమిళనాడులో ఆర్కేనగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 21 పోలింగ్ నిర్వహించి 24 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. డబ్బులు పంపిణీ నిబంధనల ఉల్లంఘనల వల్ల గతంలో ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. జయలలిత మరణంతో ఆర్కేనగర్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. April 12 ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార AIADMK పార్టీ నేతలు ఓటర్లకు లంచం ఇచ్చి ప్రలోభ పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు December 31 లోపు ఆర్కేనగర్ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు December 4 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ December 7 నిర్ణయించారు. శిక్షణ హెలికాప్టర్ కొండపాక మండలం దుద్దెడ శివార్లో కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో హఠాత్తుగా మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన మహిళా పైలట్ రాసి రెహన్ పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. హకీంపేట నుంచి వస్తున్న ఈ శిక్షణ హెలికాప్టర్ గాలిలోనే పేలినట్లు తెలుస్తుంది. హెలికాప్టర్ శకలాలు ఎకరా విస్తీర్ణం పరిధిలో చెల్లా చెదురుగా పడి ఉన్నట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయాల పాలైన పైలట్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న. డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లా మణిపూర్ వద్ద ఉదయం 4 గంటలకు రైలు పట్టాలు తప్పింది. వాస్కోడిగామా పాట్నా ఎక్స్ప్రెస్ రైలు 13 బోగీలు పట్టాలు పక్కకు ఒరిగాయి. ప్రమాదంలో 3 మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషంగా ఉన్నట్లు సమాచారం. వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని రైల్వే PRO అనిల్ సక్సేనా తెలిపారు. రిటైల్ మార్కెట్లో టమాటో ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమాటో ధర 80కి చేరింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. బెంగళూర్ మార్కెట్లో కిలో 45 నుండి 50 పలుకుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఐజ్వాల్ మిజోరాంలలో ఏకంగా 100కు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు కర్ణాటక మధ్యప్రదేశ్లోని టమాటో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి తగ్గిపోయింది అని అజాద్పూర్ మండి టమాటో మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపారు. మధ్యప్రదేశ్లో 90% మేర పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తర్వాతి కాపు చేతికి వచ్చేసరికి సుమారు 20 రోజులకు పైగా పడుతుందని రైతులు చెబుతున్నారు. ప్రపంచంలోని ఉత్తమ విద్యా విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నో వినూత కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన దాదాపు 5,000 పాఠశాలలను డిజిటలైజేషన్కు అనుసంధానిస్తున్నామని తెలిపారు. రాజధాని అమరావతి మందడంలోని ZP పాఠశాలలో డిజిటల్ తరగతిని చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. వర్చువల్ విధానంలో వివిధ రకాల పాఠాలను విద్యార్థులతో కలిసి కూర్చొని విన్నారు. సాధారణ గదికి వర్చువల్ గదికి ఎలాంటి తేడాలు గమనించారంటూ విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థులకు స్వయంగా డిజిటల్ పాఠాలు బోధించారు. అన్ని నియోజకవర్గాల అభివృద్ధి సమానంగా జరగడం లేదు. కొన్ని అభివృద్ధిలో దూసుకుపోతుంటే మరికొన్ని నియోజకవర్గాలు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. గెలిపించిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలో నిగూఢంగా నెలకొంది. తెలుసుకోవాలన్న కుతూహలాన్ని తీర్చేందుకు వస్తోంది మన ఎమ్మెల్యే అసలు ఏం చేస్తున్నాడు. మీ గోల్కొండ టీవీలో త్వరలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేసి ఇప్పటికీ 1 సంవత్సరం కావస్తున్న పాత నోట్ల విషయంలో ఇంకా చాలామందికి ఆశ తగ్గినట్టు కనిపించడం లేదు. వాటి వ్యవహారం వడ్డీ కాసుల వాడే చూసుకుంటాడని అనుకుంటున్నారో ఏమో గానీ ఇప్పటికీ తిరుమల హుండీలను పాత నోట్లతో నింపేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ హుండీల్లో పాత నోట్లు వేస్తున్న సంగతి నిజమేనని తిరుమల తిరుపతి దేవస్థానం TTD అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. నోట్ల రద్దు జరిగినప్పుడు పెద్ద ఎత్తున పాత నోట్లు వెల్లువెత్తాయని, అంత మొత్తంలో కాకపోయినా ఇప్పటికీ రద్దయిన నోట్లు హుండీలో దర్శనమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. నోకియా బ్రాండ్లో బడ్జెట్ స్మార్ట్ఫోన్ నోకియా 2 భారత మార్కెట్లోకి వచ్చింది. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ మొబైల్ దుకాణాల్లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
అక్టోబర్ నెలాఖరులో నోకియా 2ను అంతర్జాతీయంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దీని ధర 99 యూరోలు ఉండగా భారత్లో 6999గా నిర్ణయించారు. కోల్కత్తా నగరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట నిర్మిస్తున్న టవర్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 307 రోజుల పరిపాలనలో 50% రేటింగ్ సాధించగా, మరోవైపు మన దేశంలోని కోల్కత్తా నగరంలో నిర్మిస్తున్న ట్రంప్ టవర్లు 40 రోజుల్లోనే 50% విక్రయాలు జరిగి రికార్డు సాధించాయి. మాజీ రియల్టర్ అయిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక అతని బ్రాండ్కు క్రేజ్ పెరిగిందని రియల్టర్లు చెబుతున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. మన రాష్ట్రం, మన టీవీ. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయాలను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. గోల్కొండ టీవీ ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి మమ్మల్ని ప్రోత్సహించండి.